తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి సోమిరెడ్డి. జైల్లో పడేసి నాలుగు తగిలిస్తే ఆయన చేసిన అక్రమాలన్నీ బయటకొస్తాయన్నారు. రాజకీయాల కోసం స్వామిని వాడుకుంటే అందుకు అనుభవిస్తారని వైసీపీ బీజేపీ నేతలను హెచ్చరించారు సోమిరెడ్డి. స్వామి గురించి ఆడుకుంటారా మీరు? నీచమైన భాష వాడతారా? ఏమనుకుంటున్నారు? బీజేపీ జగన్మోహన్ రెడ్డి మీరు రాజకీయ కుట్రలు రోజు చేస్తుంటారు, కానీ వెంకటేశ్వర స్వామిని ఏదో పావుగా చేయాలని చూస్తే అనుభవిస్తారు మీరు. చెత్త భాష వాడుతున్నారు, నీచమైన భాష వాడుతున్నారు. నువ్వు నీ పక్కనుండే ఏ వన్ ఏ టూలు ఈరోజు బీజేపీ వాళ్ళు అంటే అంత హీనంగా మీ అధికారాల కోసం రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా మీరు? ఎవరా రమణ దీక్షలు? నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. చెత్త రాజకీయాలు పక్కన పెట్టండి. అంటే బాబు గారి గురించి ఏం మాట్లాడతారు మీరు? అంత భయం లేకుండా పోతుందా మీకు? ఎవరికైనా రమణ దీక్షలు రెండు నాలుగు గన బొక్కలో దోసి తగిలిస్తే నిజం వస్తుంది అతనికి. అతను ఏమేం తప్పులు చేశాడో, వెంకటేశ్వర స్వామి దగ్గరుండి ఏం చేశాడో మొత్తం బయట వస్తాయి. హద్దు మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు చేసే వాటికి మీరు తప్పదు మీకు ఆ బాలాజీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుభవిస్తారు, అనుభవిస్తారు మీరు. ఎన్నో రోజులు పడలే, దగ్గరలోనే ఉంది. వెంకటేశ్వర స్వామి గురించి ఆడుకుంటున్నారా మీరు? నీచమైన భాష వాడతారా? ఏమనుకుంటున్నారు మీరు? బీజేపీ జగన్మోహన్ రెడ్డి మీరు రాజకీయ కుట్రలు రోజు చేస్తుంటారు, కానీ వెంకటేశ్వర స్వామిని ఏదో పావుగా చేయాలని చూస్తే అనుభవిస్తారు మీరు. చెత్త భాష వాడుతున్నారు, నీచమైన భాష వాడుతున్నారు. నువ్వు నీ పక్కనుండే ఏ వన్ ఏ టూలు ఈరోజు బీజేపీ వాళ్ళు అంటే అంత హీనంగా మీ అధికారాల కోసం రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా మీరు? ఎవరా రమణ దీక్షలు? నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. చెత్త రాజకీయాలు పక్కన పెట్టండి. అంటే బాబు గారి గురించి ఏం మాట్లాడతారు మీరు? అంత భయం లేకుండా పోతుందా మీకు? ఎవరికైనా రమణ దీక్షలు రెండు నాలుగు గన బొక్కలో దోసి తగిలిస్తే నిజం వస్తుంది అతనికి. తప్పులు చేశాడో, వెంకటేశ్వర స్వామి దగ్గరుండి ఏం చేశాడో మొత్తం బయట వస్తాయి. హద్దు మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు చేసే వాటికి మీరు తప్పదు మీకు ఆ బాలాజీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుభవిస్తారు, అనుభవిస్తారు మీరు. ఎన్నో రోజులు పడలే, దగ్గరలోనే ఉంది.